హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియోలో మనం విలేజ్లో చేసుకునే ఒక ఐదు మేజర్ బిజినెస్ ఐడియాస్ గురించి తెలుసుకుందాం మేజర్ అయిన ఎందుకన్నానంటే ఈ బిజినెస్తో వచ్చే ప్రోడక్ట్స్తోనే చాలా రకాల బిజినెసెస్ ఇంకా జరుగుతూ ఉంటాయన్నమాట బయట అయితే విలేజ్లో ఉండే ఫెసిలిటీ ఏంటంటే ల్యాండ్స్ అనేవి చాలా తక్కువ ధరలో లీజుకి దొరుకుతాయి అంతేకాకుండా వాటర్ ఫెసిలిటీ పుష్కలంగా ఉంటుంది ప్లస్ మనకి డిస్టబెన్స్ కానీ ఏ ప్రాబ్లమ్స్ కానీ ఉండవు అనమాట మీకు గనక విలేజ్లో స్థలం కానీ పొలం కానీ ఉన్నట్లయితే మీరు ఇందులో ఏదో ఒక బిజినెస్ చూస్ చేసుకొని స్టార్ట్ చేసుకోవచ్చు హ్యాపీగా ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అంతేగాక మీరు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా ఫైనల్గా ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే ఎందుకు నచ్చిందో కామెంట్ చేయండి ఒకళ్ళు నచ్చకపోయినట్లయితే నచ్చకపోవడానికి కారణం ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి మీ ఒపీనియన్ నేను తెలుసుకుంటాను ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం మొట్టమొదటిది వెర్మీ కంపోస్ట్ బిజినెస్ ఫ్రెండ్స్ ఈ వెర్మీ కంపోస్ట్ అంటే మనకి భూమి యొక్క సారాన్ని పెంచడానికి ఈ కంపోస్ట్ని వాడతారు జనరల్గా కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడడం వల్ల భూమి యొక్క సారం తగ్గిపోతుంది సో ఆర్గానిక్ కల్టివేషన్ చేయాలన్నా ఆర్గానిక్గా ఏమైనా పండించాలన్నా ఈ వెర్మీ కంపోస్ట్కి చాలా డిమాండ్ ఉంటుంది భూమికి మంచి సారం ఇచ్చి మంచి ఫలసాయాన్ని ఇస్తుంది ఇండియా అనేది అగ్రికల్చర్ బేస్డ్ కంట్రీ కాబట్టి ఈ వెర్మీ కంపోస్ట్కి అనేది డిమాండ్ ఎప్పుడు ఉంటేనే ఉంటుంది సో మీకు ఈ వెర్మీ కంపోస్ట్ బిజినెస్ గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఈ పైన ఐ బటన్ క్లిక్ చేయండి పూర్తి వివరాలతో ఒక వీడియో చేశాను దాన్ని చూడండి ఫ్రెండ్స్ ఇంక రెండోది ఏంటంటే క్యాటిల్ ఫీడ్ బిజినెస్ పశు పెంపకంలోని ఈ క్యాటిల్ ఫీడ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది ఈ పశువులకి ఈ క్యాటిల్ ఫీడ్ ఎంత మంచిగా ఇస్తే అవి అంత బాగా పాలుని వృద్ధి చేస్తాయి సో దీనివల్ల ఏంటంటే అటు పాలు పరిశ్రమ కానీ ఇటు డైరీ ఫామ్స్ కానీ బాగా డెవలప్ అవుతూ ఉంటాయి సో ఫ్రెండ్స్ క్యాటిల్ ఫీడ్ బిజినెస్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే విలేజెస్లోని ఈ క్యాటిల్ ఫీడ్ రిక్వైర్మెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు పశువులు పెంచుతూ ఉంటారు కానీ దానికి కావాల్సిన ఆహారాన్ని ఎక్కువగా తేలేరు అనమాట సో మనం కనుక క్యాటిల్ ఫీడ్ని తయారు చేసి మనం సప్లై చేసుకోగలిగితే ఈ డైరీ ఫార్మ్స్కి కానీ పశువులను పెంచే వాళ్ళకి కానీ మనకి మంచి లాభాలు వస్తాయి ఇంకా మూడోది గోట్ ఫార్మింగ్ ఇంకా నాటుకోళ్ళ పెంపకం సో ఫ్రెండ్స్ మనకు గనుక ఒక ఎకరా ప్లేస్ ఉన్నట్లయితే మనం ఆ ఏరియాలోని ఈ గొర్రెలని పెంచినట్లయితే మనకి మంచి ప్రాఫిట్స్ వస్తాయి వీటితో పాటు నాటుకోళ్ళని నాటుకోళ్ళను కూడా మనం పెంచితే దానివల్ల కూడా మనకి మంచి ప్రాఫిట్స్ వస్తాయి ఎందుకంటే ఈ గొర్రెలకి గొర్రె మాంసానికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది దీనికి పోటీగా నాటుకోడి మాంసానికి కూడా అంతే డిమాండు అంతే ప్రాఫిట్స్ ఉంటాయి అన్నమాట నాలుగోది డైరీ ఫామ్ ఫ్రెండ్స్ ఈ డైరీ ఫామ్ అనేది విలేజ్లో స్టార్ట్ చేసుకోవడానికి చాలా చక్కగా ఉంటుంది మనం ఒక నాలుగు ఆవులు లేదా గేదెలను తీసుకొని వాటి పాల ఉత్పత్తి చేసి డైరీ ఫామ్ రన్ చేయొచ్చు అయితే మనం నిత్యము పాలు పాలుకి సంబంధించిన బై ప్రొడక్ట్స్ పెరుగు నెయ్యి వెన్న చీజ్ సో ఇలా అన్ని రకాల ప్రోడక్ట్స్ని మనం నిత్యము వాడుతూనే ఉంటాము సో మనకి డైరీ ఫామ్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ సో ఈ డైరీ ఫార్మ్ స్టార్ట్ చేసినా సరే మనకి మంచి ప్రాఫిట్స్ వస్తాయి డైరీ ఫామ్స్ ప్లస్ పాయింట్ ఏంటంటే దీంతో వచ్చేటువంటి కౌ డగ్ అంటే ఈ ఆవు పేడ ఉంటుంది చూసారా ఈ ఆవు పేడ చెత్తని కూడా మనం రీసేల్ చేయొచ్చు ఎరువులకి అంటే మొదటి చెప్పిన వెర్మీ కంపోస్ట్కి ఈ డగ్గే వాడతారు లేదంటే ఈ కౌ డగ్ తోటి గోబర్ గ్యాస్ తయారు చేసి మనం ఆ గ్యాస్ని సేల్ చేస్తూ కూడా కొంచెం ఇన్కమ్ సంపాదించుకోవచ్చు ఇంకా ఐదోది ఆర్గానిక్ వెజిటబుల్ ఫార్మింగ్ ఫ్రెండ్స్ ఈ ఆర్గానిక్ వెజిటబుల్ ఫార్మింగ్కి చాలా డిమాండ్ ఉంది ఎందుకంటే ప్రస్తుతం జనాభా పెరగడం వారికి తగ్గ ఉత్పత్తి చేయలేక కెమికల్స్ని తర్వాత హైబ్రిడ్ అని చెప్పేసి విత్తనాల్ని ఇలా వాడడం వల్ల ఏంటంటే వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి సో అందుకోసం ఏంటంటే చాలామంది ఇప్పటికే టెర్రస్ గార్డెన్ అని చెప్పేసి వాళ్ళ మేడల పైన ఆర్గానిక్గా కెమికల్స్ ఏవి కొట్టకుండా ఈ కాయగూరలు పండించుకుంటున్నారు అయినప్పటికీ ఇలా అందరూ పండించుకోలేరు సో మనం కనుక ఆర్గానిక్గా ఈ కాయగూరలు పండించి ఒక స్టోర్ని టౌన్లోనే ఏర్పాటు చేసుకొని సేల్ చేసుకోగలిగితే మంచి ప్రాఫిట్స్ వస్తాయని చెప్పొచ్చు ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఈ ఐదు బిజినెస్ ఐడియాసు మన నిత్యం లైఫ్లోనే తప్పకుండా వాడేవి వాడాల్సినవి సో మీకు ఈ బిజినెస్ ఐడియాస్లో ఏ ఐడియా నచ్చిందో కమెంట్ సెక్షన్ ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ బిజినెస్ ఐడియాస్లో ఏ బిజినెస్ ఐడియా బాగా నచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను కూడా తెలుసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈస్ సివర్ సైనింగ్ ఆఫ్